రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్న మేడ్చల్ పట్టణంలోని ప్రగతి సీడ్ సెంటర్ను మండల వ్యవసాయ అధికారి సుమిత తనిఖీ చేసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అందవలసిన యూరియా పక్కదారి పడుతోంది. డీసీఎంలో పక్క జిల్లాలకు 40 యూరియా బ్యాగులను తరలిస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ పట్టణంలోని ప్రగతి సీడ్స్ సెంటర్లో చోటు చేసుకుంది. సీడ్స్ సెంటర్ను మండల వ్యవసాయ అధికారి సుమిత తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైతులకు అన్యాయం చేస్తున్న దుకాణం నిర్వాహకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు అందాల్సిన యూరియా బయట తేడానికి లేదు, కరెక్టే. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్మ్ పేరు మీద ఇస్తున్నారో మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఫార్మర్ వచ్చి మనం ఏంటంటే ఫస్ట్ కంపెనీ ఫార్మర్ వచ్చి తన పేరు మీద రీకార్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఏంటంటే 40 బ్యాగ్స్ ఆఫ్ యూరియా మనకి మన ప్రగతి సీడ్ సెంటర్ దగ్గర నుంచి ఫర్మ్కి సప్లై అయింది. ఇల్లు కూడా ఫర్మ్ సప్లై కింద కట్ అయింది. 40 బ్యాగ్స్ ఏదైతే యూరియా ఉంది. సో ఇప్పుడు అట్లా మనకి అగేన్స్ట్ సబ్సిడీ చేయలేదు. సబ్సిడీ కొట్టే కదా మన ఫార్మర్కి మట్టుకే అందాలి. కాల్ పోయింది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ కాల్ కట్ చేస్తున్నాము. ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు చెప్పడం ఏంటంటే మనం ఎవ్రీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్కి యూజ్ చేస్తారు కాబట్టి మంచి పంట ఉంటుంది సప్లై చేస్తాము. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కనుక సప్లై చేయకూడదని మేము చెయ్యము అని చెప్తే మనం ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది. మిస్టేకే, అది ఎవరికైనా మిస్టేక్ కదా. ఫర్మ్కి సప్లై చేయడం అనేది సబ్సిడీ పడ్డ మిస్టేక్. ఫార్మర్ పేరు మీద వీళ్ళు ఫార్మర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతే మన షార్టేజ్ అంటే పక్క పక్క మండలి కూడా పోదు. షార్టేజ్ అనేది ఫార్మర్ తీసుకుపోలేదు కదా, పక్కన ఫార్మ్ తీసుకెళ్ళింది. ఇప్పటికైతే షార్టేజ్ మన దగ్గర ఏ పడలేదు కూడా. మన షార్టేజ్ ఉన్నట్టు మనకు నోటీసా లేదు. అందరు ఏ ఫార్మర్ వచ్చినా మనకు మనం షార్ట్ అవ్వలేదు. అందరి మీద నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అట్లా ఉంటుంది వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్ పని చేయడం జరిగింది. ప్రగతి సీడ్ సెంటర్కి ఇక ముందు వాళ్ళు రిప్లైలు బట్టి మనం అంటే ఎంఆర్పీ ఎక్స్ట్రా అమౌంట్ ట్యాక్సెస్ సపరేట్.